ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు అలాగే భువన తేజ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మన భువన తేజ కంపెనీ ప్రయాణం ఇంచుమించుగా అందరూ 2 సంవత్సరాలు అంటున్నారు, కానీ 2 సంవత్సరాలు ఇంకా కావాలా. టోటల్గా ఈరోజుకి మనం కంపెనీ ఓపెన్ చేసి 16 నెలలు. లాస్ట్ ఇయర్ మేలో కరోనా టైంలో ఎవరు కూడా హైదరాబాద్లో బయటికి రాని టైంలో మనం ఈరోజు భువన తేజ కంపెనీని స్థాపించడం జరిగింది. ఆ రోజు మనిషి బయటికి రావడానికి భయపడ్డారు. ఆ రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ కంపెనీలు కూడా కనీసం తలుపులు కూడా తెరవలేదు భయపడి. ఒక రియల్ ఎస్టేటే కాదు, అన్ని రంగాల్లో ఎవరు కూడా ఆఫీసులు కూడా తెరవని టైంలో కనీసం ఒక హోటల్ ఫెసిలిటీ కానీ ఒక తినడానికి ఒక టిఫిన్ కానీ కాఫీ కానీ టీ కానీ బయట దొరకని టైంలో ఆ రోజున భువన తేజ కంపెనీ మనం ప్రారంభించడం జరిగింది. ఆ రోజున నాతో సహా ప్రయాణించిన అందరూ కూడా హ్యాండ్స్ అప్ పొజిషన్లు, అంటే ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా లేని టైం అది. నాతో సహా నాతో ప్రయాణించడానికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి లేదు. అప్పటికే 4 నెలలు లాక్డౌన్ పీరియడ్లో ఎవరు రెంట్లు కట్టుకోలేక అలాగే ఫ్యామిలీని ఎలా ఏంటి అనుకున్న టైంలో ఆ రోజు కంపెనీని స్థాపించడం జరిగింది. అటువంటి టైంలోనే ఒక మే నెలలో మనిషి కూడా బయటికి రాని టైంలో ఈరోజు ఆ రోజున మే ఒక్క మే నెలలోనే ఇంచుమించుగా 10 కోట్ల రూపాయల కమిషన్ ఇవ్వడం జరిగింది. ఒక నెలలో 1 రూపాయి లేని టైంలో 10 కోట్ల రూపాయలు ఒక మే నెలలో కమిషన్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే అటువంటి దేవుడు ఆశీస్సులతో అలాగే అందరూ మంచి మనసులున్న ప్రతి ఒక్కరూ మనతో ప్రయాణించడం వల్ల అది సాధ్యమైంది ఆ రోజుల్లో. అలాగే అక్కడి నుంచి ఈరోజు వరకు 16 నెలల కాలంలో అనేక ప్రాజెక్టులు ఈరోజు మనం లాంచ్ చేయడం జరిగింది. ఎన్నో రకాలుగా డిజపాయింట్ చేసినా సరే మనం ఎక్కడా కూడా మనం ముందుకు లేకుండా ఎవరికి సమాధానం చెప్పకుండా ఏ సమాధానం అయినా మనం ఒక పనితోనే సమాధానం చెప్తాం, మాటలతో సమాధానం చెప్పకూడదని ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మనం ఎక్కడ ఈరోజు భువన తేజ కంపెనీని నమ్ముకొని ఇన్వెస్ట్ చేసిన ఏ కస్టమర్ కానీ నమ్ముకొని పనిచేసిన ఈరోజు భువన తేజ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈరోజు తల ఎత్తుకునే విధంగానే ఈరోజు వరకు ఈ 16 నెలల కాలాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఒకటే ఉద్దేశంతో ఈరోజు మన సొంత ప్రాజెక్టులు కానీ మన సొంత ప్రాజెక్టులు లేని టైంలో కూడా ఎక్కడ కూడా మనం మొహమాట పడకుండా ఈరోజు మనదా ఇది బయటదా అనేది లేకుండా తారతమ్యం లేకుండా ఈరోజు మనదే మనం నమ్మి ఉన్న వేల మందికి మనం పని కల్పించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మన దగ్గర ప్రోడక్ట్ లేకపోయినా అనేక మంచి కంపెనీలతో మనం ఎంగేజ్ చేసుకొని ప్రతి ఏరియాలో కూడా ఈరోజు ప్రతి మార్కెటర్కి ఒక మంచి ప్రోడక్ట్ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎక్కడా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ఢోకా లేకుండా చూసుకునే విధంగా ఇది మనదా కాదా మనకు రూపాయి వస్తుందా రాదా అనేది పక్కకు పెట్టి ప్రతి ఒక్క భువన తేజ నమ్ముకున్న ప్రతి ఒక్క మార్కెటరు ఈరోజు వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలనే ఒకే ఒక సదుద్దేశంతో ఈరోజు మన ప్రయాణాన్ని అలా 16 నెలల పాటు ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ 16 నెలల కాలంలో మనం ఒక హైదరాబాద్తో పాటు ఈరోజు మంచిర్యాల్లో ఈరోజు అనేక మంచి ప్రాజెక్టులు మనం స్టార్ట్ చేయడం జరిగింది మంచిర్యాల్లో. అలాగే అన్ని చోట్ల ఖమ్మంలో కానీ ఆర్మూర్లో కానీ నిజామాబాద్లో కానీ అలాగే ఏదైనా తెలంగాణలో అన్ని ఏరియాల్లో కూడా మనం ఈరోజు మన కంపెనీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజున చాలామందికి చాలా అపోహలు ఉండేవి కస్టమర్స్కి కానీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కానీ. ఫ్రీలాన్స్ ఆఫర్లో ఈరోజు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీళ్ళు కడతారా, అప్రూవల్ తీసుకొస్తారా, ముందుకు తీసుకెళ్తారా, ఏం జరుగుద్ది ఏంటి అనుకున్న టైంలో కూడా ఈ 16 నెలల కాలంలో అందరికీ సమాధానం చెప్తూ ఈరోజు మనం ఫస్ట్గా ఈరోజు ఫ్రీలాన్స్ ఆఫర్లు అమ్మిన ఈరోజు ఆరా ఈరోజు కొల్లూరు ఎగ్జిట్ నంబర్ 2 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి గచ్చిబౌలికి అతి దగ్గరగా ఉన్నటువంటి మన ఫ్రీలాన్స్లు అమ్మిన ప్రాజెక్టుకి అప్రూవల్ తీసుకొచ్చి ఈరోజు కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టి ఈరోజు ఎవరైతే మన గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఒక మంచి వర్క్తో మనం సమాధానం చెప్పి ఈరోజు ఈ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈరోజున దాంతోపాటు మనం ఇంకొక 2 ప్రాజెక్టులు షామీర్పేటలో హ్యాపీ హోమ్స్ అనే పేరుతో ఈరోజు మనం ఫ్రీలాన్స్ ఆఫర్లో మనం బుక్ చేయడం జరిగింది.
ఈరోజు హ్యాపీ హోమ్స్ ఫేజ్ వన్ ఈరోజు అప్రూవల్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇంచుమించుగా ఒక వారం నుంచి 10 రోజుల లోపల మనకి హెచ్ఎండి నుంచి ఫైనల్ అప్రూవల్ రాబోతూ ఉన్నది. నెక్స్ట్ మంత్ ఇదే రోజుల కల్లా ఈరోజు మళ్ళీ మనం హ్యాపీ హోమ్స్ బ్రోచర్ లాంచింగ్ కూడా మనం పెట్టుకోబోతున్నాం. అలాగే కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టబోతున్నాం ఈరోజు. అలాగే అటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఇంకా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే మీకు చాలా ఎక్సలెంట్ అయినటువంటి ప్రాజెక్టులు మనం ఇంట్రొడ్యూస్ చేయబోతా ఉన్నాం. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఎక్కడ ఎప్పుడు ఏ రోజు మన దగ్గర ప్రొడక్ట్ లేదు అనే రోజు లేకుండా మనం ఈ భువనతేజ కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి మనం మీ అందరి సహకారంతో ఈ కంపెనీని మంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే విధంగా ప్రతిరోజు ఇంచుమించుగా చెప్పాలంటే రోజులు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకు వేరే పని ఉండదు. పొద్దున్న లేచామా, రెడీ అయ్యామా, పొద్దున్న నుంచి మళ్ళీ రాత్రి ఆఫీసులోకి వచ్చామా, సైట్లో చూసుకున్నామా, మళ్ళీ రాత్రి అయిందా ఇంటికి వెళ్ళి పడుకున్నామా, ఇంకదే. ఒక సెలవు కానీ ఒక పండగ కానీ ఒక ఎటువంటి ఏ కార్యక్రమం కానీ కనీసం ఈ 16 నెలల్లో ఫ్యామిలీతో కూడా సరిగ్గా ఎటువంటి స్పెండింగ్ కూడా లేకుండా ప్రతిరోజు ఒక కంపెనీని ఒక ఉన్న స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదే పనిగా ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీ అందరి కోఆపరేషన్తో ఇంకా మంచిగా మంచి మంచి ప్రాజెక్టులు త్వరలో లాంచ్ చేయాలని కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాం.